हाय फ्रेंड्स अंदर की नमस्कार मुझे अंदर की शुभकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु मेमु रीसेंट इल्लु शिफ्ट अय्यां कदंडी मेमु मा कोत्त इंट्लो उगादि सेलिब्रेशन्स एला चेसुकुन्नामो मीतो शेर चेसुकोवालनुकुंटुन्नामु ई वीडियोलोकि वेल्ले मुंदु नेनु मी अश्विनी वेलकम बैक टू अवर चैनल कियोनी सिस्टर्स फैमिली పొద్దున్నే లేచి ఫస్ట్ హెడ్ బాత్ చేసి కిందికి వచ్చేసానండి. కిందికి వచ్చి మాది ఏంటంటే రోడ్లు మొన్న వరకు చాలా మురికుండే, ఇప్పుడు చాలా మంచి క్లీన్ చేసేసారు, చాలా నీట్గా అయిపోయినాయి. నేను ఇంకా పొద్దున్నే రెడీ అయ్యి కిందికి వచ్చి వేసుకున్న తర్వాత ఫస్ట్ గడపకి పసుపు అది రాసుకున్నానండి. పసుపు రాసేసాక అన్నీ మామిడాకులన్నీ పెట్టుకున్నానండి. మామిడాకుల తోరణాలన్నీ కట్టుకునేసి గుమ్మంకి, ఇంకా మా పార్క్లో మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి, అయితే అవన్నీ పూజకు తెచ్చుకోవడానికి ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను పార్క్కి. వెళ్ళి అక్కడ చాలా అప్పుడు చూశాను, మాది స్విమ్మింగ్ కూడా రెడీ అయిపోయిందండి. మొత్తం వాటర్ పట్టి ఉంది, చాలా బాగుంది. ఇంకొక 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చి ఫస్ట్ పూజ చేసుకున్నానండి. పూజ చేసుకొని అంటే మా పిల్లలు ఫస్ట్ లేవలేదు. మా పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు వాళ్ళకి అగైన్ అందరం కలిసి పచ్చడి చేసి ఉగాది పచ్చడి చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళకి హారతి ఇచ్చానండి. ఈరోజు ఉగాది పండుగ నాన్న, అందుకోసం మనం ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం. అందరం కలిసి ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను, దీనికి ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఉగాది పచ్చడికి ఏమేమి కావాలి మనకు? ఫస్ట్ మనం పులుపు చింతపండు పోసుకోవాలి. పండు నానబెట్టి మనం దాంట్లో గుజ్జు తీసుకున్నాం, వాటర్ పోసుకోవాలి. ఒక లేత మామిడికాయ, చింతపండు వాటర్ వేసాము. తర్వాత చింతపండు వాటర్ పులుపు టేస్ట్ వస్తుంది. తర్వాత మ్యాంగో వేస్తాము, మ్యాంగో బదర్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఏంటి మనం, బెల్లం ఉంది, బెల్లం కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేస్తున్నారు కదా పప్ప, అది తీపి. ఇప్పుడు ఏమేమైనాయి? పులుపు, తీపి, వేపపూత, అందులో వేసేసి వేపపూత వే. తర్వాత ఏంటి, కారం. మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు. మన దగ్గర ఒకవేళ మిరియాల పొడి లేకపోతే అప్పుడు కారం వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. చివరిగా మనకి ఏం కావాలి? ఉప్పు. ఉప్పు వేసాం. ఇప్పుడు ఏమేమి వేసాం నిషమ్మ ఇందులో? ఆరు రుచులు అంటే షెడ్ రుచులు. ఈ ఆరు రుచులు అన్ని కలిపి పచ్చడి చేస్తాను. అలాగే మన లైఫ్ లో కూడా 6 ఎమోషన్స్ ఉంటాయి. కష్టం, సుఖం, పాపం, పుణ్యం, ఇంకా మంచి చెడు. ఇలా 6 రకాల, ఇలా 6 రకాలు కలిస్తేనే మన జీవితం. మన జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి. సో ఉగాది పచ్చళ్ళు అలా అయితే 6 రుచులు ఉంటాయో, మన జీవితంలో కూడా 6 రుచులు ఉంటాయి. ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం దేవుణ్ణి పూజించుకొని తర్వాత ఈ పచ్చడి తినాలి. ఓకేనా?
మీరు చూసేశారు కదా, మేమైతే చాలా బాగా చేసుకున్నామండి సెలబ్రేషన్స్. మీరు కూడా ఎలా చేసుకున్నారో మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.